మొన్నటి దినం మీటింగ్ అయిపోయి హైదరాబాద్ నుంచి పెళ్ళంపల్లికి వెళ్ళిపోతున్నా. ఒక ముసలామె ప్రామిస్ ల్యాండ్కి రావాలంటే ఆటోస్ ఉండవు, ఏముండవు, ఆ రోడ్డు మీద బ్యాగ్ పట్టుకొని నిలబడి ఉంది, మురికి బట్టలు వేసుకొని బ్యాగ్ పట్టుకొని ఉన్నది. ముగ్గురు కొడుకులంట పాపం, ఎక్కడి నుంచి అయితే బ్యాగ్ పట్టుకొని పేదామె నిలబడి ఉంటే ఎందుకో నాకు ఇన్స్పిరేషన్తో ఆగిన, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అంటే కరీంనగర్ నుంచి వస్తుందటండి ప్రామిస్ ల్యాండ్కి. హయ్యత్ నగర్ నుంచి రావటానికి కష్టం, మలక్పేట్ నుంచి రావటానికి కష్టం, దిల్సుక్ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి రావటానికి కష్టం. ఆమె ప్రతి ఆదివారం అంట కరీంనగర్ నుంచి వస్తుందట. ఒక మురికి సంచి పట్టుకున్నది, మురికి బట్టలు వేసుకున్నది, ఎక్కడికి వెళ్తున్నావన్నా అంటే ప్రామిస్ ల్యాండ్కి వెళ్తున్నా సార్ అన్నది. నేను మాస్క్ పెట్టుకున్నా, ఈ మాస్క్ పెట్టుకున్న ముఖానికి ప్రామిస్ ల్యాండ్ పోతున్నాను. అది ఎవరున్నారు ప్రామిస్ ల్యాండ్ అంటే మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉన్నది అక్కడ, యేసయ్య దగ్గరికి వెళ్తున్నా సార్. ఎందుకు అడుగుతున్నావు మాటి మాటికి అంటుంది. లేదమ్మా ఉత్తిగా నేను అడుగుతున్నా, కారు ఎక్కుతావా అంటే అమ్మో ఎక్క అన్నది. మీరెవరో మాకు తెలియదు, కారు ఎక్కమంటూ అంటే లేదమ్మా ఎక్కువ అంటే ఎక్క ఎక్క అన్నది. సరే అని మెల్లగా నా మాస్క్ తీసినంతే, నా మాస్క్ తీసి నా పక్కలో కూర్చోబెట్టుకున్నాను. అదిగో వా వండర్ఫుల్ బిడ్డ, గాడ్ బ్లెస్. నా కారులో కూర్చోబెట్టుకున్నావు, ఎంత సంతోషం అనిపించిందంటే నాకు స్టేడియంలో లక్షల ప్రజలకి ప్రసంగం చేసినట్టుండే నాకు. డాడీ ఏంటి డాడీ ఇది కలనా నిజమా అంటే ఇది నిజమే తల్లి. ఇది ఎవరి మనస్సు అంటే సమరయ్యని మనస్సు. చప్పట్లు కొట్టాలా విశ్వాసము నిరీక్షణ.